చంద్రబాబు పులివెందుల గురించి మాట్లాడే ముందు కుప్పంలో తాను గెలుస్తాడా లేదా చూసుకోవాలని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి అన్నారు. బుచ్చెడిపాలెం మండలం రేబాల గ్రామంలో ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం జగన్మోహన్ రెడ్డికి రెండు కళ్ల లాంటివని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. కుప్పంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ ముందు కుప్పం మంగళగిరిలో గెలుస్తారో లేదో చూసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సరే పట్టుకోమ్మా, 2750 రూపాయలు తెప్పిస్తారమ్మా. పెంచారు ఒకటి పట్టుకోమ్మా, ఒక్క నిమిషం ఎంఆర్ఓ గారి. మేడం గారు ఇక్కడే ఉన్నారు, పాస్బుక్ అంటమ్మా. మీ సేవలో 2 times కట్టిందంటే రిజెక్ట్ అయింది. చెప్పమ్మా, పట్టుకో. జగన్ అన్న పెంచాడు మీరు. రేపు జనవరి నుంచి 2700 ఇచ్చారా మీరు? పెట్టుండాలి, వస్తుంది. ఎందుకని వస్తువు ఆగిందా? ఏమా, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు మీ అబ్బాయి. కార్డులో ఉన్నారేమో అందరు. మరీ ముందుకు వెళ్ళమా సార్? ఓకే సార్. నువ్వు లేని వాళ్ళందరూ మళ్ళీ? ఓకే సార్. నా 3 రోజుల ప్రోగ్రామ్ అయిపోయినట్టు నువ్వు వచ్చి. ఓకే సార్. అందరూ అప్పుడు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈబీసీ నేస్తం కూడా పడింది 15,000. ఓకే సార్. వస్తావా, ఫోటో తీసుకుందాం, రావా. డిస్కౌంట్ ఇచ్చేదా నీకు? ఎన్ని ఉన్నాయి? చేయకూడదు పట్టు. ఈరోజు బుచ్చిరెడ్డిపాళెం మండలం రేబాల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు 31 సచివాలయాలు తిరగడం జరిగింది. 31,845 గడపలు తిరిగాం. మన గ్రామానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 3 సంవత్సరాలలో రేబాల గ్రామంలో 20,23,69,000 పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. 2,00,000,000 రూపాయలు ఒక గ్రామానికి ఇవ్వడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. అదేవిధంగా నవంబర్ నెలలో పెన్షన్స్ 21,98,000 ఇచ్చాము ఈ గ్రామానికి. ఇవి కాకుండా సచివాలయం బిల్డింగు, అదేవిధంగా రైతు భరోసా, వైఎస్ఆర్ క్లినిక్, గ్రామ సచివాలయం, వాటర్ ప్లాంటు మొత్తం 96,00,000 ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 2 కళ్ళు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది. పులివెందులలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ అసహించుకుంటున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే చివరి ఛాన్స్ అంట. జగన్ తీరుతో పులివెందులలో చెడ్డ పేరు వచ్చిందంట జగన్మోహన్ రెడ్డి గారికి. ఈసారి పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవడని మాట్లాడినాడు. నేను ఒక్కటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని, ముందు నీ కుప్పం సంగతి చూసుకో, నీ కొడుకు ఉన్నాడు పప్పు, ఆ మంగళగిరిలో చూసుకో, మీ ముందు మీ ఇద్దరు గెలుస్తారా లేదా అని అనేది. జగన్మోహన్ రెడ్డి గారు సింహం కడుపులో పుట్టాడు. సింహం కడుపులో పుట్టిన వ్యక్తి సింహంగానే ఉంటాడే తప్ప పిల్లిగానో నక్కగానో ఉండడు. నువ్వు ఇంకా జిత్తులు మారి నక్కవి చంద్రబాబు నాయుడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించడం హాస్యాస్పదం.
పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడంట. జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డపేరు తీసుకొచ్చారంట పులివెందలకి. పులివెందల ప్రజలంతా ఆశ్రయించుకుంటున్నారంట. నువ్వు కాదు కదా, స్వర్గంలో ఉన్న నీ అబ్బ దిగొచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏం చేయలేరు. ముందు నీ కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ZPTCలు MPTCలు మెజారిటీ సర్పంచ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునింది. ముందు నీ సంగతి నీ చరిత్ర చూసుకో. మా పులివెందల్లో సింహం సింహమే జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ పీకలేవు నువ్వు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా శాశ్వతంగా పులివెందల్లో గెలుస్తూనే ఉంటాడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే ఉంటాడు. నీకు మతి భ్రమించి నువ్వు ఏదో మాట్లాడాలి కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు. బాబాయ్ హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదంట, అది ఆయన మెయిన్ ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి గారు జయించారా? ఆయన చంపించింది జగన్మోహన్ రెడ్డి గారా? బుద్ధుందా నీకు? అవేదో వాళ్ళు అక్కడ గ్రామంలో సంబంధించినటువంటి వాళ్ళ వ్యాపారాలకు సంబంధించో ఏదో జరిగింది అక్కడ, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం? రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందలకే కాకుండా కడప జిల్లాలో కూడా చాలా చేయించారు, అభివృద్ధి చాలా బాగా చేశారు కడప జిల్లాలో. నువ్వేం చేసావు? నీ కుప్పంలోనే ఏమి లేవు. నువ్వు కుప్పంలో అన్ని సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా వెలగబెడతా, నువ్వేం చేసావు కుప్పం నియోజకవర్గంలో? అందువల్ల నువ్వు రేపు గెలుస్తావో లేదో ముందు నీ సంగతి చూసుకో చంద్రబాబు. మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకెందుకు? స్థానిక సంస్థల్లో అందరూ కూడా ఓడిపోయినారు అని అంటే నువ్వు స్థానికంగా ఓడిపోయినట్టు లెక్క. నువ్వు విజయం సాధించినట్టు కాదు. అన్ని సంవత్సరాలు అక్కడ ఎమ్మెల్యేగా నువ్వు ఉండి ఏం పెట్టావు నువ్వు కుప్పానికి? ఏం చేశావు? ఆఖరాకి రెవెన్యూ డివిజన్ కార్యాలయం కూడా తెచ్చుకోలేకపోయినావు. నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ పెడితే మా జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఆర్డీఓ కార్యాలయం ఇచ్చారు, రెవెన్యూ డివిజన్ కార్యాలయ గారిని. వాళ్ళ మనసుల్లో బయటపడకపోయినా అభినందిస్తున్నారు. నేను తిరుగుతున్నాను మా నియోజకవర్గంలో, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా ఎక్కువ పథకాలు పడున్నాయి. బయటపడకపోయినా ఏదో వాళ్ళకి చూపించుకునేదానికి పైన జెండా కట్టినా ఆ ఓట్లన్నీ కూడా మాకే వేస్తారు. అన్ని పథకాలు మేము చేశాం, ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గుండె మీద మేము చేసుకొని ప్రజల్లోకి వెళ్ళే సత్తా ధైర్యం మాకు మాత్రమే ఉంది. మీరేం చేశారయ్యా? ఏమీ చేయలేదు, శూన్యం. నీ సొంత నియోజకవర్గంలోనే నువ్వేమీ చేసుకోలేకపోయినావు. పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని మాట్లాడతావా? పిచ్చోడివి నువ్వు, మతి భ్రమించి మాట్లాడుతున్నావు, మెంటలోడివి నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శాశ్వతంగా ఈ రాష్ట్రంలో ఉండబోతుంది.